నేను సెక్రటరీ మిస్సెస్ వెంకమ్మ. ఇది 25 సంవత్సరాల పాఠశాల. ఇందులో ఉన్న పిల్లలు సమాజానికి ఉపయోగపడతారు అనే ఆలోచన లేనటువంటి వర్గం ఇందులో ఉంటారు. మామూలు పిల్లలకి చాలా స్కూళ్ళు ఉంటాయి, కానీ ఇటువంటి పిల్లలకి చాలా తక్కువ స్కూళ్ళు ఉంటాయి. తల్లిదండ్రులకు కూడా వీళ్ళ మీద పెట్టే పెట్టుబడి వల్ల ఏమీ రాదనే భావంతో వాళ్ళు ఉంటారు. అటువంటి పిల్లలకి సహాయం చేయడం కోసం రెడ్డి కాలేజ్ నుంచి 13 మంది లెక్చరర్లు కలిసి 25 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పటికి ప్రస్తుతానికి మాకు ఉండడానికి ఒక చిన్న అవకాశం ఏర్పడింది. దాతల సహాయం వల్ల నడిచేటటువంటి వ్యవస్థ ఇది. దానంతటా అది ఏదైనా సంపాదించుకోగలిగితే ముందు కాలంలో నడుస్తుంది కాబట్టి ఈ మధ్య కొత్తగా మేము కొన్ని మెషిన్స్ కొనుక్కొని దాంతో శానిటరీ నాప్కిన్స్ తయారు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటి వరకు మాకు బ్యాంకుల వాళ్ళు, వ్యక్తులు, రెడ్డి కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళందరూ చేసిన సహాయం వల్లే మేము ఈ స్థితికి వచ్చాం. ఇలాంటి వ్యవస్థలు ఇంకా ముందుకేస్తే ఇలాంటి పిల్లలకి ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయగలుగుతాం. ఇక్కడి నుంచి మేము ఆశించేది ఏమీ ఉండదు. ఎవరు సమాజం కూడా దీని నుంచి ఆశించడానికి ఏం లేదు, కానీ వాళ్ళకి బ్రతికే హక్కు ఉంది కాబట్టి బ్రతకడానికి మేము అవకాశాన్ని కల్పిస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు మాకు బస్సు ఇచ్చారు. ఇది 13.5-13 లక్షల విలువ చేస్తుంది. దీనివల్ల 29 మంది పిల్లల్ని మేము రోజు ప్రొద్దున్నే 10 ఇంటికి స్కూల్కి తీసుకొని వచ్చి సాయంత్రం 5 గంటలకు ఇంట్లో వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మాకు ఇంకో బస్సు కూడా అవసరం ఉంది కాబట్టి ఇది విన్నవాళ్ళు ఎవరైనా సహాయం చేయగలిగితే మేము ఇంకా 40 మంది పిల్లల్ని తీసుకోవడానికి మాకు అకామిడేషన్ ఉంది, కానీ బస్సు కన్వీనియన్స్ లేదు కాబట్టి మేము తీసుకోలేకపోతున్నాం. ఎవరైనా ముందుకు వస్తే మేము ఆ పని కూడా చేయగలుగుతాం. మా దగ్గర ఇప్పుడు 72 మంది పిల్లలు ఉన్నారండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటారు. వాళ్ళు లేవడం, కూర్చోవడం, చిన్న చిన్న పనులు చేయడం, క్యాండిల్స్ చేయడం, లేకపోతే పువ్వులు చేయడం, వాళ్ళ బట్టలు వాళ్ళు సర్దుకోవడం, వాళ్ళ అన్నం వాళ్ళు తినగలగడం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మేము ఇక్కడ వీళ్ళకి నేర్పిస్తాం.